ఏఐ టూల్స్ నేర్చుకుని ప్యాసివ్ ఇన్కమ్ సంపాదించాలనుకుంటున్నారా? పూర్తి వివరాలకు సంప్రదించండి. నమస్కారం వంశీ గారు. నమస్కారం సార్. ప్రీవియస్ వీడియోలో సీఎం సంబంధించిందే ఏపీ సీఎంలు ఎలా గుర్తుపెట్టుకోవాలో చెప్పారు. జనరల్గా ప్రైమ్ మినిస్టర్స్కి సంబంధించి ఎలా గుర్తుపెట్టుకోవాలి సార్? అంటే పిల్లలకు కావాల్సినటువంటిది అండ్ కాంపిటేటివ్ ప్రిపేర్ అయ్యేటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఈజీగా గుర్తుపెట్టుకోవడానికి ఏమైనా టెక్నిక్స్ లాగా ఉన్నాయా? ఎస్ సార్, ఉంది సార్. సో చాలామంది కామెంట్ కూడా చేస్తారనమాట. అంటే మనం ఇంతకు ఏపీ సీఎం గురించి అందరి గురించి చేశాం కదా సార్, అది చాలా బాగా అంటే చాలామందికి నచ్చింది. దాంట్లో కామెంట్స్ కూడా చూశాను నేను. తర్వాత ప్రైమ్ మినిస్టర్ చాలామంది అడిగారు కాబట్టి చాలా చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు ఈ వీడియోలో సార్ మనము స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు, అంటే ఆఫ్టర్ ఇండిపెండెన్స్ అప్పటి నుంచి ఇప్పటి వరకు ఉన్నటువంటి ప్రధానమంత్రులు అందరి పేర్లు మనం ఈ వీడియోలో ఈజీగా గుర్తుపెట్టుకునేలాగా ఒక టెక్నిక్ చెప్దాం సార్ ఈ వీడియోలో. యా, అయితే దీనికి ఒక చిన్న టాస్క్ ఏంటంటే మళ్ళీ మీరు ఆడియన్స్ ఇద్దరు కూడా ఈ టాస్క్లో పార్టిసిపేట్ చేయాలి సార్. డెఫినెట్గా సార్. ఓకేనా? అంటే నేను ఒక చిన్న స్టోరీ చెప్తాను, ఆ చిన్న స్టోరీలోనే అందరు ప్రధానమంత్రుల పేర్లు వచ్చినట్టుగా చేస్తాను సార్. ఓకే. సో మీరు అలా అంతే ప్రతి ఒక్కరు కూడా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఈ యాక్టివిటీలో పార్టిసిపేట్ చేయండి, చాలా బాగుంటుంది, ఎంజాయ్ చేస్తారు. ఓకేనా? ప్రశాంతంగా డిస్టర్బ్ లేని ప్లేస్లో కూర్చొని ఈ వీడియో చూడండి, చాలా బాగా రిజల్ట్ తీసుకుంటారు సార్. యా, క్లోజ్ యువర్ ఐస్ సార్. నేను ఒక అద్భుతమైన చిన్న స్టోరీ చెప్తాను. ఐస్ క్లోజ్ చేసిన తర్వాత మీ బ్రెయిన్లో ఉన్నటువంటి ఒక మెంటల్ టెలివిజన్, ఒక మంచి కలర్ఫుల్ టీవీ ఆన్ చేయండి. జస్ట్ ఇప్పుడు ఆ టీవీలో నేను చెప్పే స్టోరీని విజువలైజ్ చేయండి సార్. గ్రీన్ కలర్ డ్రెస్ వేసుకున్న ఒక అమ్మాయి ఉంది, ఆ అమ్మాయి పేరు నేహ. నేహ అనే అమ్మాయి ఇప్పుడు ఎలాగో సమ్మర్ హాలిడేస్ కాబట్టి మంచి ఒక ఏదైనా ఒక దేవస్థానానికి వెళ్ళాలని మహానందికి వెళ్తుంది సార్. సో సమ్మర్ కాబట్టి మహానంది వెళ్ళింది, అక్కడ ఒక పూజారిని కలిసిందనమాట ఈ నేహ అనే అమ్మాయి. అయితే ఈ నేహకు ఒక కోరిక ఉంటుంది, ఏంటంటే తను ఇంద్రుడిని కలవాలని, అంటే స్వర్గానికి అధిపతి అయిన ఇంద్రుడిని కలవాలని, ఇంద్రునికి తన బాధను చెప్పుకోవాలని, తన పాదాలను టచ్ చేయాలని ఆ ఈ నేహకు చాలా బలమైన కోరిక ఉండిందనమాట. అయితే ఆ శాస్త్రి గారిని అడుగుతుంది, శాస్త్రి గారు ఇంద్రుడిని ఎలా కలవాలి అని. సో శాస్త్రి గారు చెప్తారు, నాకు తెలియదమ్మా, ఈ ఊరు చివరిలో ఒక రాజు ఉంటాడు, కింగ్. సో తనని అడగండి, తనని ఏమైనా చెప్తాడేమో అని ఆ పూజారి చెప్తాడు అనమాట. సో నేహ అలా మెల్లగా నడుచుకుంటూ వెళ్ళి ఆ ఊరి చివరిలో రాజు ఉంటే ఆ రాజు దగ్గరికి వెళ్ళి అడుగుతుంది, సరే ఇంద్రుడిని కలవాలంటే ఎలా? అప్పుడు రాజు చెప్తాడు, అమ్మ మీరు ఫస్ట్ విశ్వంలోకి వెళ్ళాలి, అంటే యూనివర్స్లోకి వెళ్ళాలి, ఆ తర్వాత అక్కడి నుంచి చంద్రమండలంలోకి వెళ్ళండి. ఆ చంద్రమండలంలోకి వెళ్ళిన తర్వాత ఒక చిన్న టెంపుల్ ఉంటుంది. ఇది క్రియేటివ్ విజువలైజేషన్ సంబంధించిన స్టోరీ, ప్రతి ఒక్కరు కూడా క్లియర్గా విజువలైజ్ చేసుకోండి. ఫస్ట్ విశ్వంలోకి వెళ్ళండి, తర్వాత చంద్రమండలంలోకి వెళ్ళండి, అక్కడ ఒక చిన్న నరసింహస్వామి టెంపుల్ ఉంటుంది, అక్కడ కూర్చొని నువ్వు మెడిటేషన్ చేస్తే నీకు ఇంద్రుడు కనిపిస్తాడు అని చెప్తాడు సార్ అక్కడ రాజు. సో అప్పుడు తను నిజంగానే వెళ్ళి అక్కడ టెంపుల్ దగ్గర కూర్చొని మెడిటేషన్ చేస్తుంటే ఆ నేహ అనే అమ్మాయికి ఎక్కడ కనిపిస్తాడంటే తన చేతికున్నటువంటి వాచ్లో నుంచి ప్రత్యక్షం అవుతాడు సార్ దేవుడు. తన వాచ్లో నుంచి దేవుడు ప్రత్యక్షమవుతాడు. సో తన బాధలు ఏదైతే ఉందో తను ఆ నేహ అనే అమ్మాయి అన్నీ చెప్పుకుంటుంది, చాలా హ్యాపీగా అన్ని ఇంద్రుడిని కలిసిన ఆనందంలో ఉంటుంది. ఫైనల్గా అక్కడ నుంచి వచ్చేటప్పుడు ఇంద్రుడు కొన్ని గోల్డ్ రాళ్ళు ఇస్తాడు సార్. ఓకేనా? కొన్ని గోల్డ్ రాళ్ళు, గోల్డ్ స్టోన్స్, కొన్ని గోల్డ్ రాళ్ళు ఇస్తాడు. ఇచ్చి ఏం చెప్తాడంటే, నువ్వు భూమి మీదకి వెళ్ళిన తర్వాత ఒక స్టోన్ హీరో మోహన్ బాబుకి ఇవ్వండి, ఇంకొక స్టోన్ మోడీ గారికి ఇవ్వండి అని చెప్పి పంపిస్తాడనమాట. ఇది స్టోరీ సార్, సింపుల్ స్టోరీ. మళ్ళీ ఒకసారి రీకాల్ చేయమంటారా లేక పర్లేదంటారా? పర్లేదు సార్, ఒక్కసారి మళ్ళీ రీకాల్ చేసినా పర్లేదు. అంటే నేహ అనే అమ్మాయి, యా నేహ అనే అమ్మాయి గ్రీన్ కలర్ డ్రెస్ డ్రెస్ తోటి, సో పూజారి దగ్గరికి, అంటే ఒక టెంపుల్ గుడి దగ్గరికి వెళ్ళి, శాస్త్రి అనేటువంటి ఒక పూజారి దగ్గరికి వెళ్ళి, అవును సార్, ఒక అంటే దేవుణ్ణి కలవాలి అనేటువంటి ఆలోచనతో తను అడుగుతుంది అనమాట ఏం చేయాలి అని. సో అక్కడ కొంచెం అక్కడ నుంచి చంద్రమండలం, అంటే విశ్వం చంద్రమండలంలో, విశ్వం చంద్రమండలం, తర్వాత నరసింహస్వామి, నరసింహస్వామి టెంపుల్ ఫైనల్గా కట్, ఫైనల్గా కట్ చేస్తే వాచ్లో నుంచి ఒక దేవుడు ప్రత్యక్షం, బాగుంది. అలా ఫైనల్గా వచ్చినప్పుడు తను ఇంటికి రిటర్న్ వచ్చినప్పుడు కొన్ని గోల్డ్ స్టోన్స్ ఇస్తాడు, గోల్డ్ స్టోన్స్, ఆ స్టోన్స్ ఒకటి హీరో మోహన్ బాబుకు, ఇంకొకటి మోడీ గారికి, మోడీ గారికి ఇస్తాడు. ఇది షార్ట్ స్టోరీ సార్. బా, అయితే దీన్ని బేస్ చేసుకొని ఈ స్టోరీని బట్టి మనం ప్రధానమంత్రులు అందరి పేర్లు కూడా చెప్పేస్తాం సార్ ఇప్పుడు. వావ్, చూద్దామా సార్ ఇప్పుడు. ఓకే, సింపుల్ స్టోరీ, కంటెంట్ చాలా పెద్దగా ఉంటుంది. సింపుల్ సార్, అందరూ ఇండియా ప్రైమ్ మినిస్టర్స్ గురించి చెప్తున్నాం. ఫస్ట్ సార్, గ్రీన్ కలర్ డ్రెస్ వేసుకున్న అమ్మాయి పేరు ఏంటి?
నేహా, నేహా అంటే జవహర్ లాల్ నెహ్రూ అని గుర్తుపెట్టుకోండి. నేహా ఇస్ అ కీవర్డ్, జవహర్ లాల్ నెహ్రూ పేరు వస్తుంది. సో నెక్స్ట్ ఆ నేహా అనే అమ్మాయి సమ్మర్ కాబట్టి ఎక్కడికి వెళ్ళింది? మహానంది. నంది ఇస్ అ కీవర్డ్. నంది పేరుతో వచ్చే ప్రధానమంత్రి పేరు గుల్జారీలాల్ నందా గారు, గుల్జారీలాల్ నందా గారు, మహానంది. సో అక్కడ వెళ్ళిన తర్వాత తను ఎవరిని కలిసింది? ఒక శాస్త్రి గారిని, అంటే పూజారిని శాస్త్రి అంటాం కదా సార్. సో శాస్త్రి అనే పేరు మీద ఉన్నటువంటి ప్రధానమంత్రి పేరు లాల్ బహదూర్ శాస్త్రి గారు. శాస్త్రి శాస్త్రి గారిని కలిసి దేని గురించి అడిగింది? తను ఇంద్రుడిని కలవాలని. అంటే ఇంద్రుడిని, ఇంద్రుడు ఇన్ ద సెన్స్ ఇందిరాగాంధీ, ఇంద్రుడు ఇందిరాగాంధీ. సో ఇంద్రుడిని కలవాలి, కలిసి ఏం చేయాలి? తన బాధలు మొరాయించుకోవాలి, అంటే బాగా చెప్పుకోవాలి, గట్టిగా బిగ్గరగా చెప్పుకోవాలి. మొరా అంటే మొరార్జీ దేశాయ్. తర్వాత తనకు ఇంకో కోరిక ఉంది, ఆ ఇంద్రుడిని పాదాలను నమస్కరించాలి అని. తన బలమైన కోరిక అంటే ఇంద్రుడిని కలవాలి, తన బాధల్ని చెప్పుకోవాలి, బయదవి ఆ ఇంద్రుడి పాదాలని నమస్కరించుకోవాలి. పాదాలు అంటే ఇంకా తెలుగులో ఒక అందమైన పదం చరణాలు అంటారు కదా. చరణాలు అంటే చరణ్ సింగ్ గారు, చరణాలు చరణ్ సింగ్ గారు. నెక్స్ట్ తర్వాత తను ఏం చెప్తాడు ఇంద్రుడిని అడిగితే? నాకు తెలియదమ్మా, ఈ ఊరు చివరిలో ఒక రాజు ఉన్నాడు, రాజుని అడగండి అంటారు. సో నేహానే అమ్మాయి వెళ్ళి రాజు దగ్గరికి వెళ్తుంది. రాజు అంటే రాజీవ్ గాంధీ, రాజు అంటే రాజీవ్ గాంధీ. రాజు ఏం చెప్తాడు సార్? విశ్వంలోకి వెళ్ళండి, విశ్వంలోకి వెళ్ళండి. విశ్వం అంటే విశ్వం ఇస్ అ కీవర్డ్. విపీ సింగ్ అంటే విశ్వనాథ్ ప్రతాప్ సింగ్, విపీ సింగ్, విశ్వనాథ్ ప్రతాప్ సింగ్. విశ్వంలోకి వెళ్ళిన తర్వాత తను మళ్ళీ ఏం చెప్తాడు? చంద్రమండలానికి వెళ్ళండి అంట. చంద్రమండలం అంటే చంద్రశేఖర్ గారు, చంద్రమండలం అంటే గుర్తొచ్చే ప్రధానమంత్రి పేరు. తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ ఒక చిన్న టెంపుల్ ఉంటుంది, ఎవరిది? నరసింహస్వామిది. అంటే అక్కడ మనకు గుర్తు రావాల్సింది పివి నరసింహారావు గారు గుర్తుకు రావాలి సార్. తర్వాత తను పివి అక్కడ ధ్యానం చేస్తుంటే దేవుడు ఎక్కడి నుంచి వస్తాడు? వాచ్ లో నుంచి. వాచ్ ఈస్ అ కీవర్డ్. వాచ్ అనేప్పుడు మనకు గుర్తు రావాల్సిన ప్రధానమంత్రి పేరు అటల్ బిహారీ వాజ్పేయి గారు. సో వాచ్ నుంచి ఎవరు వస్తారు? దేవుడు వస్తారు. దేవా, దేవా ఇస్ దేవాగౌడ, దేవాగౌడ గారు. దేవుడు వచ్చిన తర్వాత ఇంటికి రిటర్న్ అయ్యేటప్పుడు ఏమిస్తాడు? గోల్డ్ స్టోన్స్. గోల్డ్ స్టోన్స్ అంటే బంగారు రాళ్ళు అంటాం కదా సార్, బంగారు రాళ్ళు. గుజ్రాల్, 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 గోల్డ్ రాళ్ళు, గుజ్రాల్, రెండు రిథమిక్ లో గోల్డ్ రాళ్ళు, గుజ్రాల్. సో ఐకే గుజ్రాల్ పేరు గుర్తుకు రావాలి. బంగారు రాళ్ళు ఇచ్చి నెక్స్ట్ ఫస్ట్ ఎవరికి ఏమన్నారు సార్? మోహన్ బాబు, మోహన్ బాబుకి. మోహన్ ఇస్ అ కీవర్డ్. మన్మోహన్ సింగ్, మన్మోహన్ సింగ్. తర్వాత మోహన్ నరేంద్ర మోదీ గారు, మోడీ గారు. ఫ్యాంటాస్టిక్ లెర్నింగ్, సింపుల్ స్టోరీ, దీన్ని మర్చిపోయే అవకాశమే లేదు. సో ఇలా సార్, చాలా చిన్న స్టోరీ నుంచి మనం ప్రధానమంత్రులు అందరి పేర్లు కూడా తీసుకున్నాం. అయితే ఇక్కడ ఒక చిన్న లాజిక్ ఉంది. మనం ఇక్కడ కొన్ని కొన్ని ఈజీ సింపుల్ ఫన్నీ వర్డ్స్ తీసుకుంటాం, కొన్ని కొన్ని పదాలని. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పాదాలు కానీ, నరసింహస్వామి కానీ ఇట్లాంటివి తీసుకుంటాం. కానీ ఇక్కడ ఎవరి మనోభావాలు కూడా దెబ్బతీయాలనే ఉద్దేశం కాదు. మన బ్రెయిన్కి పిక్చర్ లాంగ్వేజ్ ఇష్టం, పిక్చర్ లాంగ్వేజ్తో పాటు స్టోరీస్ అంటే బాగా ఇష్టం. ఇంకొకటి, తెలిసిన పదం నుంచి తెలియని పదాన్ని, పేర్లను తెలుసుకోవడమే మెమోరీ అంటే యాక్చువల్గా. కాబట్టి ఇక్కడ ఎవరు కూడా ఫీల్ అవ్వకూడదు అంటే అలాంటి పదాలు మనం తీసుకున్నామని. పిల్లలకి అలాంటి లాంగ్వేజ్ అంటే, మన బ్రెయిన్కి అలాంటి లాంగ్వేజ్ అంటేనే ఈజీ, ఇష్టం, ఎలాంటి స్ట్రెస్ లేకుండా పిల్లలకి నేర్పించే ఉద్దేశంలో వీటిని తీసుకోబడింది. కానీ ఎవరి మనోభావాలు దెబ్బతీయాలని కాదు. అలా ఎవరు కూడా ఫీల్ అవ్వకండి. ఎస్, ఎందుకంటే చిన్న చిన్న విషయాలు కూడా కొంతమంది మీద ఎక్కువ ఎఫెక్ట్ చూపిస్తుంటాయి. ఫ్యాంటాస్టిక్ అండి. యస్ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ వంశీ గారు. థ్యాంక్ యూ సార్. చాలా మంది మళ్ళీ మీ క్లాసెస్ ఎప్పుడు ఉంటాయని చెప్పేసి అడుగుతున్నారు, ఎప్పుడు ఉండే అవకాశం ఉంటుందంటారు? యా, నెక్స్ట్ బ్యాచ్ వచ్చేసి May 16th రోజు స్టార్ట్ అవబోతుంది సార్, సెకండ్ బ్యాచ్. అయితే దీంట్లో మార్నింగ్ బ్యాచ్ ఉంటుంది, ఈవినింగ్ బ్యాచ్ ఉంటుంది. ఎవరైనా అటెండ్ కావచ్చు. ఒకవేళ 3rd, 4th, 5th పిల్లలు ఉంటే వాళ్ళతో పాటు పేరెంట్స్ కూడా అటెండ్ అవ్వాలి. ఎందుకంటే వాళ్ళు కొన్ని కాన్సెప్ట్స్ మాత్రమే అర్థం చేసుకుంటారు, మిగతా కాన్సెప్ట్స్ పేరెంట్స్ దగ్గర ఉండి విని నేర్చుకుని మళ్ళీ తర్వాత పిల్లలకు నేర్పించాలి. ఎవరైతే 6th నుంచి 10th ఇంటర్ లేదంటే డిగ్రీ ఇంకా కాంపిటేటివ్ ఎగ్జామ్కి ప్రిపేర్ అయ్యే ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒంటరిగా కూడా అటెండ్ అవ్వచ్చు. చాలా బాగా నేర్చుకుంటారు, చాలా బాగా ఎంజాయ్ కూడా చేస్తారు. మనం ఇక్కడ ఫీడ్బ్యాక్ వీడియోస్ కూడా వేస్తాము, వాళ్ళ ఒరిజినల్ ఒపీనియన్ ఏంది ఉందో. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆ 15 డేస్ క్లాస్ని ఎలా డిజైన్ చేయబడిందంటే, ఒక ఆర్డినరీ స్టూడెంట్, ఒక సక్సెస్ఫుల్ స్టూడెంట్ అవ్వాలంటే ఎలాంటి స్కిల్స్ వాళ్ళు నేర్చుకోవాలనేది దాన్ని బేస్ చేసుకుని ఆ 15 డేస్ వర్క్షాప్ డిజైన్ చేయబడింది. లర్నింగ్ డిజబిలిటీస్ ఉంటాయి కొంతమందికి, లిజనింగ్, స్పీకింగ్, రీడింగ్, రైటింగ్. దీన్ని ఎలా ఓవర్కమ్ చేయాలి? ఇంకా ముఖ్యంగా చదివింది చాలామందికి గుర్తుండదు, కాబట్టి మెమొరీ టెక్నిక్స్ చాలా, నేను అద్భుతమైన టెక్నిక్స్ నేర్పిస్తాను. ఇక్కడ చెప్పేది జస్ట్ ట్రైలర్ మాత్రమే, రియల్ సినిమా వర్క్షాప్లో ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. సో మెమొరీ టెక్నిక్స్ నేర్పిస్తాం. ఇంకా సిలబస్ని ఈజీగా కంప్లీట్ చేయాలంటే స్పీడ్ రీడింగ్ టెక్నిక్స్ కూడా నేను అక్కడ నేర్పిస్తాను. దాంతోపాటు నేర్చుకున్నారు గుర్తుంది, ఇప్పుడు రాయడం కూడా ఇంపార్టెంటే కాబట్టి హ్యాండ్ రైటింగ్ స్కిల్స్ కూడా నేర్పిస్తాను. ఇంకా చిన్న వయసులోనే పిల్లలకి మనీ పట్ల అవగాహన ఉండాలని మనీ మేనేజ్మెంట్ స్కిల్స్ కూడా మనం ఆ వర్క్షాప్లో చెప్తాం సార్. ఇంకా ఫైనల్గా వచ్చేసి చాలామందికి ఒక కోర్స్ తర్వాత ఇంకో ఎలాంటి కోర్సెస్ ఉంటాయి, ఎలాంటి రూట్
రూట్లో వెళ్ళాలనే విషయం కూడా తెలియదు. అలాంటి వాళ్ళ కోసం కూడా కెరీర్ గైడెన్స్ కూడా ఆ వర్క్షాప్లో ఇంక్లూడ్ చేసి ఓవరాల్గా ఈ 6 టాపిక్స్ని మనం అక్కడ 15 డేస్ పాటు వండర్ఫుల్గా ప్రతి ఒక్కరు కూడా జాయ్ఫుల్ లెర్నింగ్ తోటి నేర్చుకునే ఒక అద్భుతమైన వర్క్షాపు. మళ్ళీ చెప్తున్నాను, మీ డైరీలో రాసి పెట్టుకునే డేట్ అవ్వబోతుంది అది. ఎనీవేస్ థ్యాంక్ యూ సో మచ్ వంశీ గారు. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ ఫర్ ద నెక్స్ట్ బ్యాచ్. ఎందుకంటే ఫస్ట్ బ్యాచ్లోనే మనం చాలామంది చూసాం, ఫీడ్బ్యాక్ కూడా చాలా బాగుంది. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. May 16th నుంచి జరిగేటువంటి ప్రోగ్రాంలో మీరు కనుక జాయిన్ అవ్వాలి అనుకుంటే, సో 4 ఏరియాస్ని మన వంశీ గారు కవర్ చేయడం జరుగుతుందండి. లెర్నింగ్ డిజబిలిటీస్ని ఎలా ఓవర్కమ్ చేయాలి, ఫినాన్షియల్ మేనేజ్మెంట్ పిల్లలకి ఏ విధంగా నేర్పించాలి, కెరీర్ గైడెన్స్కి సంబంధించింది ఉంటుంది, అంటే 10th తర్వాత ఇంటర్ తర్వాత ఎలాంటి కోర్సెస్ చేయాలి, ఏ విధంగా ఉంటుంది అనేది, అండ్ దాంతోపాటు అండ్ చాలామందికి మెమరీ పవర్ టెక్నిక్స్ గురించి తెలుసుకోవాలని ఉంటుంది. కొంతమందికి ఎంత చదివినా గుర్తుండదు, దాన్ని ఎలా గుర్తుపెట్టుకోవాలో తెలియదు. అండ్ రాయటం కొంతమందికి రాదు, చదివి అర్థం చేసుకోవడం కూడా కొంతమందికి తెలియదు. ఏ విధంగా చేసుకొని ముందుకెళ్ళాలి, ఫోకస్ ఎలా పెంచాలి అనేటువంటి విషయాలు కనుక మీరు తెలుసుకోవాలి అనుకుంటే ఆ క్లాస్లో ఉంటుంది. ఆసక్తి కలిగిన వారు వెంటనే స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్ సంప్రదించండి. ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.